వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. వరంగల్ అర్బన్ లో ఉన్న ఏనుముల మార్కెట్ యార్డ్ ఆసియా ఖండంలోనే రెండవది. కానీ రైతులు పండించిన పంట దెబ్బతిన్నదని, ఇంత పెద్ద మార్కెట్ యార్డ్ లో రైతులు పండించిన పంటలో ఎటువంటి సౌకర్యం లేక వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడితే కింద ఇబ్బందులు ఆ రైతుకు. ముగ్గురు మొగోళ్ళు నాలుగు, నేను ఒక్క మార్కెట్ గొర్రె మోతి చేతికి లేదా. ఐదుగురు ముగ్గురు మొగోళ్ళు ఒక ఆడదా అని, ఐదుగురు ఆరుగురు వస్తుందా, ఏది అందా 10 మందిని కూలీలు పెడితే అవుతాది వాళ్ళకు. ఏనుమాముల మార్కెట్ అంటే ఆసియా ఖండంలో రెండో స్థానం అని అంటారు. ఏది ఏడబాయ్, కనీసం 100 మంది రైతులు కూడా ఈడ షెడ్లలో పోసుకోవడానికి స్థలాలు లేవు. ఆసియా ఖండంలో రెండో స్థానం అని గొప్ప కాదు చెప్పుకోవడం. ఏదేమైనా కూడా ఇవి తడిచిపోయినాయి అవి అని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టకుండా మ్యాచరు 17-18 ఉన్నా కూడా కొనుగోలు చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దీనికి రైతులకు కళ్ళాలు చెప్పిద్దామనే కనీసం జ్ఞానం కూడా లేదు. ఇవన్నీ నిధులు ఎక్కడి ఎక్కడి పోతున్నాయి? చెట్లు ఏడపెచ్చింది మీరు 5 సార్లు హరితారం పెడితే ఏది ఏడబా, ఊళ్ళలో పచ్చదనం ఏది? ఇప్పుడు వ్యవసాయం చేసేటువంటి బాగు చేయాలంటే 4,000 కాదు ఇవ్వడం, రైతుకు కావాల్సింది ఏందో మొత్తం సకాలంలో పట్టాలు అందియడం, ఇంకేదన్నా ఖరీదు ఉంటే ఊళ్ళలోనే ఖరీదు చేసుకునేటట్టు చూడడం. ఇప్పుడున్న కొరత ఏంటంటే కూలీల కొరత బాగున్నది. కూలీలు 200 ఇస్తే కానీ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను 50 క్వింటాల జొన్నలు తెచ్చి నా జొన్నలు అనేది అడిచిపోయా. రేపు ఖరీదోడు వచ్చి 1,000 రూపాయలకు 12 అందరికి అడుగుతాడు. నేను ఎంత లాస్ అవుతున్నానో ఒకసారి ప్రభుత్వం కూడా గమనించాలి. ఇడికొచ్చి షెడ్లలో పోసుకొని ఒక్కలకే షెడ్ మొత్తం అప్ప చెప్పి ఈ వ్యవసాయ మార్కెట్ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. రైతుల్ని ఎవ్వలేని తెచ్చిళ్ళు ఏందని చెప్పి నేరుగా మ్యాచర్ చూసుకొని ఎవరు ఎక్కడ పోసుకోవాలనేది వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నదని అడుగుతున్నాను. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.